రవీంద్రనాథ్ ఠాగూర్ రీజియన్ మీట్ అధ్యక్షులు లైన్ రామచంద్రారెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల సంస్థ అధ్యక్షులు శ్రీ వీరమల్ల ప్రకాశ్రావు గారు, వేదిక పైనున్న లైన్ పెద్దలు, వేదిక ముందున్న లైన్ మిత్రులు అందరికీ నమస్తే. అనాదిగా నాకు ఇచ్చిన టాపిక్ ఆర్ట్ ఆఫ్ గివింగ్ ది లైన్స్ వే. అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవ్వడం అనే సద్గుణాన్ని మనలో ప్రేరేపించాయి. ఇందుకు ఉదాహరణలు మన పురాణాల్లోని కర్ణుడు, శిబి చక్రవర్తి. దాతృత్వం అనేది మన ఇంటి నుంచే మొదలవుతుంది. తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి, మన చుట్టుపక్కల ఉన్న దాతల నుంచి ఇది అలవడుతుంది. ఒక లైన్ మెంబర్గా మనం వి సర్వ్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇది మనకు సాటి బాధాతప్త హృదయాలను స్పృశించి వారికి సేవ చేయడం ద్వారా వారి కన్నీటిని తుడిచే అవకాశం కల్పిస్తుంది. మానవీయ సేవలకై అత్యవసరంగా స్పందించే గుణం ఉన్న మన లయన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలతో మనం తక్షణం స్పందించి ఉపశమనాన్ని కలిగించడానికి మరియు పునరావాస కార్యక్రమాల కొరకే వెచ్చిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న అందరి కన్నీళ్లు నేను తుడవలేకపోవచ్చు, కనీసం నా సేవ ద్వారా ఒక్క వ్యక్తి కన్నీళ్లు తుడవగలిగిన నా జన్మ తరించినట్టే అన్నారు మదర్ తెరీసా. ఆకలితో అల్లాడి అల్మటించే వ్యక్తుల్ని కనీసం ఒక పూట మనం అందించే భోజనం ద్వారానైనా మనం సంతృప్తి పరచగలం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్వీసెస్ ఫ్రేమ్వర్క్ నందలి ప్రాధాన్యత అంశాలైన ఆకలి నివారణ, దృష్టిలోపం సరిదిద్దటం, మధుమేహ నివారణ, పర్యావరణ పరిరక్షణ మరియు చిన్నపిల్లల్లో క్యాన్సర్ నివారణకు సర్వదా మనం సంసిద్ధులమై ఉన్నాం. సామాజిక బాధ్యతగా మన భావితరాలని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మన ఎల్సీఎఫ్ క్వెస్ట్ ప్రోగ్రాం ద్వారా స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ సమన్వయంతో కృషి చేస్తున్నాం. శత వసంతాలకు పైగా సేవా చరిత్ర కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థలో నా మార్గదర్శకుడు లైన్ జిఎస్ రెడ్డి గారి ప్రేరణతో నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇండస్ట్రీస్ ద్వారా నా సేవా ప్రయాణం 2006 సంవత్సరంలో మొదలైంది. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ భాస్కర్ రెడ్డి గారి హయాంలో క్లబ్ అధ్యక్షుడిగా హోమ్ క్లబ్లందరి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ప్రభాకర్ రావు గారి హయాంలో జోన్ క్లబ్స్ సభ్యులందరి సహకారంతో ఉత్తమ జోన్ చైర్పర్సన్ అవార్డు అందుకున్నాను. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వెంకటేశ్వరరావు గారి హయాంలో రీజియన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించి ఆ సమయంలో రీజియన్లో ఉన్న ప్రతి క్లబ్కు సేవా కార్యక్రమాలకు నా వంతు విరాళంగా 5000 రూపాయలు అందించడం జరిగింది. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ డాక్టర్ జిఎస్ ప్రహ్లాద్ గారి హయాంలో డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించడం నా సేవా ప్రయాణంలో గొప్ప మలుపు. ఈ సందర్భంగా నా వైపు నుండి దాదాపు 5 లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరిగింది. లైన్ ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ డోనార్ ట్రస్టీగా, హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ డోనార్ ట్రస్టీగా, లయన్స్ క్లబ్ ఆఫ్ తార్నాక ఎడ్యుకేషన్ ట్రస్ట్ సభ్యుడిగా ఉండటం నా గర్వకారణం. ఫ్రెండ్స్, నా శ్రీమతి లైన్ జయశ్రీ ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, ఇవ్వటం నేర్చుకో, తీసుకోవటం కాదు, సేవ చేయటం నేర్చుకో, పెత్తనం కాదు అన్న రామకృష్ణ పరమహంస సూక్తిని నమ్మిన వాడిని. 2020-21 సంవత్సరానికి నా హోమ్ క్లబ్ సభ్యులు నన్ను మన జిల్లా సెకండ్ వైస్ గవర్నర్గా అభ్యర్థిగా ఏకగ్రీవంగా ప్రతిపాదించిన విషయం మీ అందరికీ తెలిసిందే. రాబోయే కన్వెన్షన్లో మీ సంపూర్ణ మద్దతు అందించి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా. మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సలహా సూచనలతో జిల్లాను మరింత ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నా. రీజన్ మీట్లో అవార్డ్స్ అందుకోబోతున్న ప్రతి క్లబ్ లీడర్స్కు, నాయకులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ.